జై జనసేన. నేను ఈరోజు కేవలం ఒక యువకుడుగానో జనసైనికుడుగానో కాదండి, దాంతోపాటు రాజకీయ కక్ష సాధింపుకి బలైన ఒక యువకుడిగా మీ ముందు మాట్లాడుతున్నాను, ఒక బాధితుడిగా నేను మీ ముందు మాట్లాడుతున్నాను. పిహెచ్డి చదువుకున్న విశాఖకు చెందిన ఒక యువకుడిని నేను. నేను చేసిన తప్పేంటంటే నిజాయితీగా పవన్ కళ్యాణ్ గారితో పాటు ఆయన నమ్మిన సిద్ధాంతాలని బలంగా ముందుకెళ్ళటం. కానీ ఈ ప్రభుత్వం కక్ష సాధింపుతో నాలాంటి యువకుల్ని, మనలాంటి యువకుల్ని, ఎందుకంటే మా వెనకాల మా తాతలు తమ్ముళ్ళు మా ఇంట్లో వాళ్ళు ఎవరు కూడా రాజకీయ నాయకులు లేరండి, ఒక సామాన్య యువకుణ్ణి పవన్ కళ్యాణ్ గారు ఇంత దూరం తీసుకొచ్చారు. అదే తప్పైంది మరి ప్రభుత్వానికి. మమ్మల్ని జనసేన పార్టీ తరఫున ఉన్న కొంతమంది నాయకుల్ని రాజకీయ కక్ష సాధింపుతో అరెస్ట్ చేసి, మరి ఎవరో మంత్రి గారంట ఆవిడ నచ్చినట్టు వేళ్లు చూపిస్తుంది, కానీ జన సైనికుల్ని మాత్రం, ఎందుకంటే టూరిజం పర్యాటకంలో మన ఆంధ్రప్రదేశ్ని 19వ స్థానంలో నిలబెట్టింది ఆవిడ. మరి ఆవిడ వల్ల ఆవిడ పైన మర్డర్ అటెంప్ట్ చేశామని చెప్పి తప్పుడు కేసులు పెట్టి మమ్మల్ని తీసుకెళ్లి విశాఖ సెంట్రల్ జైల్లో వారం రోజులు కూర్చోబెట్టారండి, వారం రోజులు. చిత్రహింసలు పెట్టారు, గుంజీడు తీపిచ్చారు, గెడ్డాలు మీసాలు తీపిచ్చారు. కానీ మా గుండెలు నిన్న ధైర్యం నింపిన పవన్ కళ్యాణ్ గారు వెనుకున్నారని చెప్పి వాళ్ళు గుర్తించలేదు. జైలు గోడలు జన సైనికులు ఆపగలవా? ఏ రాజ్యం తీసుకున్నా కూడా ఆ రాజు సైనికుల్ని మీరు యుద్ధం చేయండి, మీ త్యాగాల పైన నేను కోటలు కట్టుకుంటానంటాడు. కానీ మన రాజు పవన్ కళ్యాణ్ గారు అలా కాదండి. ఒక రాజే సేనాధిపతే, సేనాధిపతే సైనికుడే. నేను యుద్ధం చేస్తాను, నేను త్యాగం చేస్తాను, జన సైనికులుగా మీరు రాజ్యంలో కూర్చోండి అని చెప్పిన వ్యక్తి మన పవన్ కళ్యాణ్ గారు. ఒక మధ్యతరగతి యువకుడు రాజకీయాల్లోకి రావాలని కూడా తప్ప. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఒక మధ్యతరగతి యువకుడు రాజకీయాల్లోకి రావడమే పాపమైపోయింది. కానీ నేను ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని పాదాభివందనం చేసి చెప్తున్నాను, ఎందుకంటే ఈరోజు మేము అరెస్ట్ అయినప్పుడు మా వెనకాల నిలబడి కోర్టు ఖర్చుల దగ్గర నుంచి మా జామీన్ ఖర్చుల వరకు కూడా పూర్తి ఖర్చు పవన్ కళ్యాణ్ గారు భరించారు. ఏ రోజు కూడా మీ అందరికీ బలంగా చెప్తున్నాను ఒకటే, జన సైనికుల్ని జైలు గోడలు ఆపలేవు, ఏ ఒక్కరూ కూడా భయపడద్దు. ఈ రాజకీయ కక్ష సాధింపులకి చరణ గీతం పలకాలంటే మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన నమ్మిన సిద్ధాంతాన్ని, ఆయన వేసిన వ్యూహాన్ని మనం తప్పకుండా అమలు చేసి తీరాల్సిందే. వ్యూహం నా నాయకుడు పవన్ కళ్యాణ్ గారిది, కార్యాచరణ జన సైనికులది. వ్యూహం పవన్ కళ్యాణ్ గారిది, కార్యాచరణ మన జన సైనికులది. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ కక్ష సాధింపు చర్యలకు ఏ ఒక్కరూ భయపడద్దు. పవన్ కళ్యాణ్ గారు మన కోసం ఒక లీగల్ సెల్ని పటిష్టంగా చేశారు, జన సైనికుల్ని ఏ జైలు గోడలు అడ్డుకోలేవు. ఈరోజు ఇంత స్థానం కల్పించిన పవన్ కళ్యాణ్ గారిని పాదాభివందనం చేస్తూ, యువకులు బలంగా రాజకీయాల్లోకి రండి, జనసేన ద్వారా మార్పు తీసుకొద్దాం. జై జనసేన.